అయితే మేము ఇలాంటి ఎన్నో కష్టాలు దాటేసి వచ్చేసినాము. ఇప్పుడు మాకు ఎన్ని బేడ్ కామెంట్ పెట్టినా అవి మాకు చాలా తక్కువే. దాన్ని మేము ఎప్పటికి కూడా అచ్చింతలుగానే తీసుకుంటాం మేము. హలో అండి, హాయ్, వెల్కమ్ టు సపోర్ట్ మ్యూజిక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ, అలాగే మా మిస్సెస్ గారు వరలక్ష్మి గారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఉందండి. సో ఈ వీడియో ద్వారాగా చెప్పాలనుకుంటున్నాము. ఫ్రెండ్స్, మాకు మా సబ్స్క్రైబర్లు కానీ అలాగే మా వ్యూవర్స్ కానీ మాకు చాలామంది చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నారంటే, సార్ మీ వీడియోస్ రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది, అసలు మానేసారా, ఎందుకోసం చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి. అలాగే నేను ప్రయాణం చేసినప్పుడు నన్ను చూసిన వాళ్ళు, నన్ను గుర్తుపట్టిన వాళ్ళంతా, సార్ కొత్త వీడియో రావట్లేదు అనేసి అంటున్నారు. అయితే మేమైతే మ్యూజిక్ చాలా అయితే వదిలేయలేదండి, తప్పకుండా చేస్తాము. మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ షూటింగ్ చేయడము, అయితే మాకు ఒక పిచ్చి ఒక కళ ఉంది కాబట్టి మేము దానికి వదిలిపెట్టలేము. అయితే ఎందుకు చేయట్లేదు అన్న దాని మీద అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాము. ఎందుకు చేయట్లేదు అంటే, మాకు ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది. ఆ ఫైనాన్స్ ఇష్యూ ఏమిటి అంటే, మాకు ఒక వీడియో చేయాలంటే ఖర్చుతో కూడిన పని ఫ్రెండ్స్, దానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖర్చుతో కూడిన పని అంటే, ఒక సాంగ్ చేయాలంటే ఒక కాస్ట్యూమ్స్ నాకే 3 జతలు ఉండాలి, అలాగే మా మిస్సెస్ గారికి 3 జతలు ఉండాలి, అంటే ఇద్దరు కలిపి 6 జతలు అవుతుంది. సో దాంతో పాటు ఒక డ్రెస్సెసే కాకుండా ఒక షూ కొనుక్కోవాలన్నా, సాంగ్కి తగ్గట్టు ఒక కళ్ళజోడు కొనుక్కోవాలన్నా, ఇలా చాలా డబ్బు హెవీగా ఒక ఖర్చు అయిపోద్ది. 8,000, 7,000 ఇలాగ ఖర్చు అయిపోద్ది. సో షూటింగ్ చేసే టైంలో కూడా ఆ లొకేషన్ వెళ్ళడానికి ఛార్జెస్ పెట్టాలి, లేదంటే దూరం వెళ్ళగలిగితే వెళ్ళినట్లయితే భోజనాలు ఖర్చులు, ఆ కెమెరామెన్కి భోజనాలు, వారికి ఖర్చుతో కెమెరామెన్ కూడా ఖర్చులు అన్ని మనమే చూడాలి కాబట్టి ఈ ఫైనాన్స్ అయితే ఇది ఇట్లా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి కొద్దిగా ఇబ్బంది అవుతున్నాము. దాదాపుగా 2 మంత్స్ అవుతుంది ఇలా ఇబ్బంది పడుతూ. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఈ వీడియోస్ ఆపేసారంటే కారణం ఇది. మామూలు లాగ్స్ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈజీగా చేయవచ్చు, దానికి కాస్ట్యూమ్స్ అవసరం లేదు, దానికి లొకేషన్కి వెళ్ళిపోయి దానికి అందమైన ప్లేస్లు వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చామని చెప్పుకోవచ్చు ఈజీగా. మాది అట్లా కాదు ఫ్రెండ్స్, ఒక కవర్ సాంగ్ చేస్తున్నామంటే ఆ డబ్బుతో కూడిన పని. డబ్బు ఇక్కడ కానీ పెట్టుబడి లేకపోతే ఫ్రెండ్స్ మనం కవర్ సాంగ్ అయితే చేయలేము. దీనికి చాలా కష్టం కూడా. అలానే చెప్పి మేము దీని కష్టము అని చెప్పి కవర్ సాంగ్ చేయకుండా ఉండటానికి అయితే మేము ఆపేయడానికి అయితే మేము రెడీగా లేము, చేస్తాము తప్పకుండా చేసి మన అభిమానులను కానీ మన సబ్స్క్రైబర్లను కానీ మా వ్యూవర్స్ని కానీ ఇలా తప్పకుండా మేము ఎంటర్టైన్మెంట్ని అయితే అందిస్తాము. అలాగే ఈ మీరు కనుక ఈ ఎల్లకాలం మాకు ఇలాగే సపోర్ట్ చేసుకుంటే మేము మనస్ఫూర్తి కోరుతున్నాము. మీరే మాత్రం చేయలేదని అయితే నిరాశైతే మానేయొద్దు, తప్పకుండా చేస్తాము కాబట్టి. అలాగే మా హీరోని గారు కూడా సిద్ధంగానే ఉన్నారు ఈ ఒక సాంగ్ కోసం. అయితే మేము ఆల్రెడీ సిరన్ సాంగ్ని ఎంచుకొని మరి దానికి ఎప్పుడు షూటింగ్ చేయాలి, ఏ రోజు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, దానికి లొకేషన్ ఏంటి, ఈ సాంగ్కు తగ్గ లొకేషన్ ఎక్కడుందని చూస్తున్నాం కూడా. డబ్బు మాకు ఆటోమేటిక్ సెటిల్ అవ్వగానే తప్పకుండా చేస్తాం. మాకు
సెటిల్ అంటే ఏం లేదు, కొద్దిగా ఎంతో కొంత ఒక 6,000-8,000 దొరికితే మేము తప్పకుండా ఆ సాంగ్ కోసం ఆ సాంగ్ అయితే మేము తీస్తాము ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మేమైతే సాంగ్లు అయితే కవర్ సాంగ్ చేయకపోవడానికి ఆపేయలేదు, తప్పకుండా చేస్తాము. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు వరలక్ష్మి. ఇప్పుడు ఏంటంటే వీడియో కొంచెం ఆపడం కారణం మనీ ప్రాబ్లం అనేసి మా ఆయన చెప్పారు, అది కూడా ఒక పాయింటే. ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల వరకు నాకు హెల్త్ ఒకటి బాగాలేకుండా ఉండింది అనమాట, దాన్ని బట్టి ఆపాము. ఏంటంటే మలేరియా టైఫాయిడ్ వచ్చింది, దాన్ని బట్టి డ్రెస్ మేంటింగ్ అనేసి పెట్టుకున్న డబ్బులన్నీ దానికోసమే పెట్టుబడి చేసాము. నాకు మరి డ్రెస్ అయితే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, మరి హెల్త్ బాగుంటేనే కదా మనసు బాగుండేదనేసి హాస్పిటల్ ఫీజులకు అనేసి ఖర్చు పెట్టుకున్నాము. నాకు అలా ఇప్పుడు సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సాంగ్ ఎంచాము, తప్పకుండా చెప్పకూడదు, చేసిన తర్వాత చెప్తాం అంతే కదా, చేసిన తర్వాత చెప్తాము. అంటే డ్రెస్సులు 3 జతలు తీసుకోవాలి, సారీస్ అయితే సారీస్ 3 జతలు తీసుకోవాలి, అందుకనేసి కొంచెం ఆలోచిస్తున్నాము. ఏంటంటే అనుకుంటున్నాము చేస్తే బాగున్ను, చాలా రోజులు అయిపోయింది అనేసి మేము కూడా అనుకుంటున్నాము, కానీ చెయ్యాలంటే కొంచెం అదే ప్రాబ్లం. ఇప్పుడు దూర ప్రయాణం వెళ్ళాలనుకో మరి అన్ని చూసుకోవాలి కదా, అందుకనేసి ఆగాము అంతే కదా. అంతే ఇప్పుడు ఇప్పుడు మామూలు వీడియోస్ ఇంకా ఇలా డబ్బుతో ముడిపడి ఉండదు ఫ్రెండ్స్, అది ఒకటి గమనించండి. అయితే ఈ కవర్ సాంగ్ చాలా మంది చేస్తారు కానీ చేయలేకపోవడానికి కారణం డబ్బే, ఇట్లా డబ్బుతో కూడినటువంటి ఇది కాబట్టి కవర్ సాంగ్స్ దానికి నచ్చిన కాస్టమ్స్ చేయడానికి అయితే లేదండి ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ఏంటంటే మామూలు సాధారణ వ్యక్తి అయితే డబ్బుకి ఆలోచించే వ్యక్తి అయితే కవర్ సాంగ్ చేయలేరు, ఎందుకంటే దానికి కాస్టమ్స్ కొనుక్కోలేక ఇదేంట్రా బాబు చాలా ఖర్చుతో కూడిన పని, ఇది ఖర్చు పెట్టే బదులు మా పిల్లల్ని మేము హ్యాపీగా ఉంటే చాలు అనేసి అనుకుంటారు. అయితే మేమైతే అట్లా కాదు, మాకు తెలిసిన ఆ పనినైతే మనతో ఖర్చుతో కూడిన పర్లేదు, మేము మనం నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేద్దాము, అది కూడా మా భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించే ఈ యూట్యూబ్ దగ్గర అయితే మేము వీడియో చేయడానికి డ్యాన్స్ చేయడానికి ముందుకు వచ్చాయంటే కారణం మెయిన్ ఇదే ఫ్రెండ్స్. మీరు ఎవరు ఏంటి అనుకున్నా మాకు రూపాయి లేదు ఇదని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా అనుకోవచ్చు, అయితే అట్లా కాదు ఫ్రెండ్స్. మేము ఒకటే మా థాట్, మాకు రూపాయి రానక్కర్లేదు, మేము ఎలాగోలాగో బతికేయగలుగుతాము, మాకు యూట్యూబ్ నుంచి కూడా డబ్బు అయితే రాలేదు, చాలామంది రోడ్డు మీద కనిపించి కూడా అడుగుతూ ఉంటారు మీకు డబ్బు ఎంత వస్తుంది ఏంటి అడుగుతున్నారు, సో డబ్బు అయితే రాదు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే చూసేవాళ్ళు కూడా మేము లైక్ కొడుతున్నాము మా లైక్ వల్ల మీకు ఎంత డబ్బు వస్తుంది అంటున్నారు, మేము చూస్తున్నాము మేము చూసేదాన్ని బట్టి మీకు ఎంత వస్తుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటే గమనించాలి, మోనటైజేషన్ అయిన తర్వాత మనకు గూగుల్ యాడ్సెన్స్ వస్తాయి, మీకు గూగుల్ యాడ్సెన్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, అందులో గూగుల్ యాడ్సెన్స్ అంటే మనం ఒక వీడియో ప్లే చేయగానే వెంటనే సుత్తి అనేసి అంటారు కదా, సుత్తి అంటే ఏదో ప్రొడక్ట్ కోసం ఏదైనా పేస్ట్ కోసం కానీ హెడ్స్ వస్తుంటాయి చూడండి, ఒక దాన్ని బట్టి మనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మాత్రం మన సబ్స్క్రైబర్లు కానీ మన యూజర్ కానీ మర్చిపోవద్దు, మనకు మీరు చూస్తుంటారు టీవీలో కూడా హెడ్స్ వస్తుంటాయి, అంటే ఒక మూవీ చూస్తున్నామంటే ఒక డిష్ ఛానల్ దగ్గర ఒక టీవీ దగ్గర చూస్తున్నామంటే మాటి మాటికి సుత్తి హెడ్ అవుతూ ఉంటుంది, మనం అనుకోవచ్చు చూస్తూ ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు సుత్తి వచ్చింది అనుకో అప్పుడు మనకు డిసప్పాయింట్ అవుతాం, చుత్తి వచ్చిందిరా అనుకుంటాం అనమాట. అట్లా చుత్తిలు మా వీడియోస్ దగ్గర అయితే ఎప్పుడైతే ఏడవుతాయో అప్పుడు దాని గురించి మనకు యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ వస్తుంది, అది కూడా అమెరికా డాలర్ నుంచి వస్తుంది అండి. ఇది మీకు ఎందుకోసం అంటున్నానంటే
చాలా మంది నా లైక్ కోసం డబ్బు మీకు వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అట్లయితే కాదు, అది మాత్రం పొరపాటు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అన్నారు కదా, ఇప్పుడు అదే వీడియోస్ చేస్తున్నారు కదా, వీడియోస్ బట్టి మీకు డబ్బులు వస్తున్నాయి అనేసి మీరు చాలా మంది అనుకోవచ్చు. వాటి నుంచి అయితే మాకు ఇంతవరకు రూపాయి రాలేదు, ఎందుకంటే చేస్తున్నాము కాదనట్లేదు. చేయడానికి అయితే చేస్తున్నాం, కానీ ఇప్పుడు కాస్టెంట్ కోసం చెప్తున్నారు, ఆల్రెడీ వాళ్ళకి మనీ వస్తుంది కదా అనేసి మీరు అనుకోవచ్చు. మనీ మాత్రం మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు, కాకపోతే చేస్తున్నాం అంతే. ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది కాబట్టి, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాము. మా సొంత డబ్బును పెట్టుబడి చేసి మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి అయితే వచ్చిన డబ్బులు అయితే మేము చేయట్లేదు, అందులో నుంచి రూపాయి ముట్టుకోలేదు. అయితే సో మా యూట్యూబ్ ఛానల్ అయితే మోనటైజేషన్ అయితే అయింది ఫ్రెండ్స్. మనకి డాలర్స్ కూడా హెడ్ అవుతున్నాయి కరెక్టే, కానీ మనీ అందలేదు. సో బట్ ఏంటంటే సాంగ్స్ వేయడం వల్ల అయితే మనీ రాదు, మీకు తెలిసే ఉంటుంది. కాపీ రైట్స్ వస్తుంది. మామూలుగా లాగ్స్ వేసే వాళ్ళకి అయితే తొందరగా వస్తుంది, వాళ్ళకి ఇమేజ్ అయితే ఉండదు. ఇమేజ్ ఉండకపోయినా కానీ వాళ్ళకైతే మనీ వస్తుంది, వాళ్ళకి ఇమేజ్ ఉండదు, వాళ్ళకి మనీ వస్తుంది. సో వాళ్ళకి కాపీ రైట్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి మోనటైజేషన్ అయిందంటే ఈజీగా మనీ వచ్చేస్తుంది. వాళ్ళ కంటెంట్ బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళు అనుకున్న సబ్స్క్రైబర్లు కానీ అనుకున్న వాచ్ టైంకి రీచ్ అవ్వగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా అమౌంట్ అయితే వాళ్ళకి చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఇది మా యూట్యూబ్కున్న ప్రాబ్లం ఫ్రెండ్స్. అంటే లాగ్స్ కింద మాకు మ్యూజిక్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మ్యూజిక్ అయితే ఎటువంటి రూపాయి రాదు, ఎటువంటి పైస రాదు ఫ్రెండ్స్. అయితే ఎందుకు చేస్తున్నారు రూపాయి రాకుండా మీరు అనుకోవచ్చు. అయితే మనకి మనం కూడా ఫ్రెండ్స్ మీరు తెలియదేముంది, ఒక టాలెంట్ నిరూపించుకోవాలంటే, ఒకళ్ళ దగ్గర మనం ఒక గుర్తింపు పొందగలగాలంటే, మన సొంత డబ్బు పెట్టుబడి చేసైనా మనం ఒకరిని ఒక అభిమానాన్ని కానీ పొందగలగాలి. అట్లానే ఇంకో ఒకరిని మనల్ని ఆదరించాలంటే తప్పదు. కాబట్టి మేము ఈ విధంగా ఆలోచించి అయితే మేము మా భార్యాభర్తలుగా ఆలోచించే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రూపంలో మేము మా టాలెంట్ చూపించాలనుకున్నాము, అట్లానే 10 మందికి మేమేంటో నిరూపించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మాకు దాదాపుగా అనేక జిల్లాల నుంచి కానీ అనేక గ్రామాల నుంచి కానీ మా ఇంటి వద్దకు వచ్చి కృష్ణ గారు బాగున్నారని పలకరించేదాకా వచ్చామంటే అది మా కష్టం అండి. దానికి మేము మా ఇద్దరు భార్యాభర్తలు కూడా మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు మాకు ఒకప్పుడు ఎవరు పట్టించేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ మా వాడు మా ఫ్రెండ్ మా బ్రదర్ అని చెప్పుకునే రీతికి స్థాయికి వెళ్ళగలిగాము. దానికి కారణం మీరు. అయితే మేము ఇలాంటి ఎన్నో కష్టాలు దాటేసి వచ్చేసినాము. ఇప్పుడు మాకు ఎన్ని బేడ్ కామెంట్ పెట్టినా అవి మాకు చాలా తక్కువే. దాన్ని మేము ఎప్పటికి కూడా అక్షింతలుగానే తీసుకుంటాం. మేము ఎవరు బేడ్ కామెంట్ చేసినా అలా అట్లా అలవాటైపోయింది. ఎంతమంది ఎట్లా మాట్లాడుకుని అయితే మాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. మేము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మన సబ్స్క్రైబర్లు ఇబ్బంది పడుతున్నారు, వీడియో ఎప్పుడు వస్తుంది, వీడియో కొత్త వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానని అడుగుతుంటే అది మేము తట్టుకోలేక అందరికి ఇంటింటికి కనిపించిన వాళ్ళకంతా సపోర్ట్ చెప్పలేం కాబట్టి ఈ వీడియో రూపంలో తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడదాం అనేసి మేము ఇద్దరు మాట్లాడుకునే ఈ వీడియోలో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు అందరు కూడా ఓపికతో చూస్తున్న వాళ్ళ గురించి, ఓపికతో మా వీడియో చూసే వాళ్ళ గురించి అందరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. మేము ఈ వీడియో అయితే దీనికోసమే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికి అర్థమైంది మా ప్రాబ్లమ్స్ ఏంటో. మేము తప్పకుండా నెక్స్ట్ సాంగ్ అయితే మా మీ ముందుకు వస్తున్నాము, అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో వస్తున్నాము. అది కూడా మాకు ఫైనాన్స్ సెటిల్మెంట్ అయితేనే వస్తాము, లేదా కొద్దిగా లేట్ అవుతుంది.
ఈ 2 రోజుల్లో మాకు ఫైనల్స్ సెట్ అయినా మేము వెంటనే చేయడానికి ప్రయత్నిస్తాము, లేదా ఒక 1 వీక్ కానీ 2 వీక్ కానీ 1 మంత్ కానీ ఇట్లా ఉన్నా కొద్దిగా కష్టమే. అప్పటిదాకా మేము చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాం అన్నమాట. అవి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అట్లాగే ఇలాంటి లాగ్స్ మళ్ళీ పెడతా ఉంటాం. సాంగ్ కోసం అయితే ఫైనల్స్ సెట్ అయ్యాక షూటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఉంటాం అందరికి.